అవును సార్, ఇప్పుడు మేము బంద్ చేయించాము. ఆయన సౌండ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. చెప్పాను వచ్చి బంద్ చేయమని. బంద్ చేయమని తెలియక నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అక్కడి నుంచి వదిలేసానా? నేను ధర్నా పెట్టానంటే ఇబ్బంది అయిపోతా అందరికీ. బ్రదర్ ఇట్రా నువ్వు వస్తాడు పోతాడు ఆయన సార్ లోపల పోదు సార్ అందరు రావకండి అబ్బా సార్ లైన్ మధ్యండి ఒక్కసారి రండి అందరు రావకండి చూడండి చూడండి ముందుకు రండి ఓకే
పచ్చి చూపించండి సార్ ఇక్కడ తీయలే సార్ ఓకే ఓకే సార్ ఏంటి సార్ చూడండి ఈరోజు 70% మన దేశంలో ఉన్న రైతులు వందల వేల మంది ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి మోదీ గారు వారిచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదు. రైతులు ఒకటి విత్తనాలు కొండం చాలా ఖరీదైపోయింది. విత్తనాలు కొన్న తర్వాత అందులో డూప్లికేట్ నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. ఆ తర్వాత మరలా అవి ఎరువులు కావాలి, ఎరువులు అందుతున్నాయా లేదు, సబ్సిడీ రేట్లు ఏమైనా ఉన్నాయా లేదు. పోనీ కష్టపడి పండించిన తర్వాత అకాల వర్షాల వల్ల కానీ ఏమైనా నష్టం వస్తే వాళ్ళకి ఏమైనా ఆదుకుంటున్నారా లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 5 లక్షలు అప్పు చేసి ఒక కుటుంబానికి 5000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు. చూడండి 5000 10000 సంవత్సరానికి 2 సంవత్సరాలు 20000. మరి ఆ 480000 అప్పు చేసింది ఏమైంది? ఆయన జోబులో పోయిందా? ఆయన కంపెనీల్లోకి పోయిందా? ఇదే రైతులు గమనించాలి. మీకేదో రైతు బంధు ఇస్తున్నారు అనుకుంటున్నారు. మీ పేరుని ఎకరానికి మీ కుటుంబానికి 5 లక్షలు అప్పు చేసి 5000 10000 ఇస్తున్నారు. అది కూడా డబ్బంతో అయిపోయింది. ఎందుకు? టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కొండంతోనే టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొని 1000 కోట్లు వృధా చేశారు. కేసీఆర్ కుటుంబ సంపాదన బీజేపీలు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని కొంటున్నారంటే పశువుల్ని పందుల్ని కొన్నా 10000 20000 30000. అంటే ఈ పశువులు పందులు విలువ ఈరోజు ఎమ్మెల్యేల విలువ 100 కోట్ల నుంచి 1000 కోట్లు అయింది. మరి రైతుల సంగతి ఏంటి? జై జవాన్ జై కిసాన్ అని మనం విన్నాం. రైతులను ఎవరైనా ఆదుకుంటున్నారా? ఏదైనా న్యాయం చేస్తున్నారా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు, మరి 1 ఎకరం ఉన్న వాళ్ళకో 2 ఎకరాలు ఉన్న వాళ్ళకో కౌలు రైతులకి ఏమైనా చేస్తున్నారా? నేను ఇక్కడ మునుగోడులో ఎమ్మెల్యేగా నిలబడడానికి అనేక కారణాలు, ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడానికి, మండలంకి ఒక హాస్పిటల్ కాలేజీ కట్టి ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి. అందుకనే ఈ 2 పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి ఉంగరం గుర్తుకే మీరు ఓటు వేసి సీరియల్ నెంబర్ 15 అని మీ ఇంట్లో ఉన్న చదువు లేని వారందరికీ మీరు చెప్తే నేనేం చేస్తానో చెప్తాను. రైతుల కొరకు రైతులకు రుణమాఫీ, కౌల రైతులను ఆదుకోవడం, ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధర కల్పించడం, అంతేకాకుండా అకాల పరిస్థితుల్లో వర్షాలు వచ్చి నష్టపోతే పంటకి ప్రత్యేకంగా, అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో మనకు పంట పండగ మిగిలినది మంచి రేటు వచ్చి అమ్మడం, ఇవన్నీ రైతులకు చేయకపోతే ఈ ఆత్మహత్యలు కంటిన్యూ అవుతుంటాయి. కనుక ఈ దొంగలు మీరు నమ్మకండి, కాంగ్రెస్కి ఇంకెలాగా గెలవచ్చేయకండి, అన్ని పార్టీల్లో 100 మందితో వేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి. మీరు చేసిన 100 వాగ్దానాల్లో ఒకటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారు మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు. గొర్రెలు ఇస్తారని ఇచ్చారా? ఇచ్చిన ఎక్కడైనా బ్రతుకున్నాయా? చాలా మటుకు చనిపోయాయి. అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి? ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతుర్లేమో 1000 కోట్లు 100000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలని. ఈ నాటకం మరి చెల్లదండి. మీరు ఇమీడియట్గా చెప్పాలి ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు, ఎందుకు మీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు.
ఈ గొల్లల గురించి మరలా మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు? 1000 రూపాయలు ఇచ్చి, 10000 ఇచ్చి, 20000 ఇచ్చి క్షేమాన్యు క్షేమాన్యు గవర్నమెంట్. కేసీఆర్ గారు డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఓట్లు వేయొద్దు అన్నారు. ఏ మీరు తాగి ఫార్మ్ హౌస్ లో పడుకున్న వాళ్ళకి ఓట్లు వేయాలా? 9 లక్షల కోట్లు దోచుకున్నందుకు ఓట్లు వేయాలా? చూడండి ఈ పూలు కేసీఆర్ గారు ఎప్పుడైనా మీరు ఒక్క ఊరేనా వచ్చారా మునుగోడులో 175 గ్రామాల్లో? ఒక్క మీ కొడుకు కేటీఆర్ గారి కవిత హెలికాప్టర్ లో మహారాజులా దిగారు. నేను గ్రామం తిరుగుతున్నాను, ప్రపంచ శాంతి దూతనయ్యి, వీళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. అయిపోయింది మీ పని, మీరు గుండాలు పంపించి అటాకులు చేస్తున్నారు. ఇప్పుడు గంట క్రిందట ఏమి నన్ను ఆపలేరు. డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఓటు వేయొద్దంటే వాళ్ళకి ఇచ్చిన కష్టం, రోజంతా కష్టపడితే 200 రూపాయలు వస్తున్నాయి. ఉద్యోగాలు లేవు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు.
కరెక్ట్ అండి. నిన్న నైట్ చేసిన, పొద్దున చేసిన, ఇప్పుడు మా సాయంత్రం చేసిన, ఇప్పుడు చేసిన. మేడం మీకు ఒక వాట చెప్తా, నా ఫోన్ మీరు మాట్లాడాలన్న వద్దా. నిన్నటి నుంచి మీరు నా ఫోన్ ఎత్తడం లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళని బెదిరించడం కాక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అందరూ ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించి ఇక్కడే ఉన్నారు. మొత్తం అంత పుదే నుంచి ఊళ్ళలో బెదిరిస్తున్నారు. మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి నాకు మా ఊర్లో పోయేటట్లేదు పరిస్థితి, ఊరు వదిలిపెట్టి పొమ్మంటున్నారు, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని అంటున్నారు అని చెప్పి సిఐ గారు వచ్చిందంట. ఏం చేయమంటారు? మేడం మేడం మేడం, ఇక్కడ చండూరులో బాల్కస్తమన్ ఉన్నారు, ఎర్రబెల్లి దయాకరావు ఉన్నారు, పువ్వాడ అజయ్ ఇక్కడే తిరుగుతున్నాడు, నువ్వు సైదిరెడ్డి ఇక్కడే తిరుగుతున్నావు, చిరుమర్తి లింగ ఇక్కడే తిరుగుతున్నాడు, వాళ్ళ అనుచరులు బయట నుంచి వచ్చిన అనుచరులు. మేడం అన్ని గ్రామాల్లో ఉన్నారు మేడం, ఒక్క గ్రామం చెప్పలేదు నేను. మీరు పోలీసులు మీరు వెంటనే ఎలక్షన్ కమిషన్ మీరు అధికారులు మీటింగ్ పెట్టుకుని ఈ రోజు రాత్రి ఒక గంట సేపట్లో మొత్తం అలర్ట్ అయ్యి పోలీస్ చీఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్ కలిసి ఊళ్ళలో పోయి అందరిని బయటికి పంపించాలి. అన్ని గ్రామాలు మేడం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు, అవుట్ సైడర్స్ అందరు ఉన్నారు మేడం. మేము ఉరికెళ్ళి రాలేదు ఇక్కడికి, మేము ఆర్వో గారికి వచ్చినాము. నేను ఇది కరెక్ట్ నిజము. వాళ్ళ అనుచరులు బయట నుంచి వచ్చిన వ్యక్తులు టెర్రరైజ్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వదిలిపెట్టిపోవాలి రూల్ ప్రకారం. మేడం అంతట ఉన్నారు మేడం, అంతట పంపించండి అన్ని ఊర్లలకు, మీరు పోలీసులను పంపించండి. ఇప్పుడు మేము పట్టుకో, మా కార్యకర్తలు పట్టుకొని తనమంటారా? మీరు పంపించకపోతే అదే చెప్పండి. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు, మా ఇళ్ళకి వచ్చి బెదిరిస్తారు. ఏం చేయమంటారు మరి? మీరు యాక్షన్ తీసుకోండి మేడం, యాక్షన్ తీసుకోండి వెంటనే, యాక్షన్ తీసుకోండి వెంటనే. బయట అందరినీ మీరు ఒకటి వేయండి, మీరు ఒకటి ప్రచారం చెప్పండి. ఎమ్మటే ఊళ్ళో పంపించేసి బయట వ్యక్తులు వెళ్ళి, ఒక్క నిమిషం మేడం, బయట వ్యక్తులు వెళ్ళిపోయేటట్టు మీరు ఎమ్మటే ఆర్డర్స్ ఇష్యూ చేసి స్ట్రిక్ట్ గా పోలీస్ ఆఫీసర్లను పంపించండి. నేను కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా మేడం, మాకు ఆవేదన అర్థం చేసుకో, మా బాధ అర్థం చేసుకుంటలేరు నా. మేడం మేడం మేడం, వాళ్ళతో కొట్టి తలకాయలు వల్ల కొడుతున్న అరవకుండా ఎట్లా మాట్లాడతారు మేడం? చిన్న ఏదైనా తీపికా గుడ్ న్యూస్ ఆ మేడం? మేడం మా తలకాయలు వలిగిపోతున్నాయి మేడం, కార్యకర్తలు తలకాయలు వల్ల కొడుతున్నారు, అర్థం చేసుకోండి మా బాధ. రండి మేడం రండి, అన్ని ఊళ్ళకి బయట వ్యక్తులు ఎవరు ఉండదు టీఆర్ఎస్ పార్టీకి, బయట టీఆర్ఎస్ పార్టీ బయట వ్యక్తులు.